ఓం శ్రీ గురుభ్యో నమః. వికారనామ సంవత్సరం 2019 మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఇది మిథున రాశి వారికి గోచారం ప్రకారం మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. రవిబుధులు శుక్రులు కూడా ప్రతికూల సంచారం అవడం వల్ల కొంచెం వారు చేసే పనులు గమ్యం లేకుండా సాగుతాయి. తర్వాత ప్రయాణం చేసినా కూడా ఫలితం అనుకూలంగా ఉండదు. ఏదైనా ఓ పని చేయాలంటే 2-3 సార్లు ఆలోచించి పనిచేయడం మంచిది, కారణం మనస్సు ఆందోళనకు గురవుతుంటుంది. ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత మే నెలలో రవిబలం తగ్గుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అందుకోసం అనవసరమైన ధన వ్యయాలు కూడా ఉంటాయి. ఓర్పు పట్టుదలతో మనోనిబ్బరంతో కొంచెం ముందుకు సాగాలి. ఆందోళనకు గురిచేసే అంశాలు క్రమంగా ఎదురవుతుంటాయి, జాగ్రత్తగా సమర్థించుకోవాలి. ప్రయాణాలు ప్రతికూలంగా ఉంటాయి తప్ప అనుకూలంగా ఉండవు. బంధుమిత్రుల సహకారాలు సరిగ్గా ఉండవు, అయినా కూడా శుభకార్యాలు మాత్రం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వాహనం వాడకంలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహన రీత్యా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కనుక వాహన ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు ముఖ్యంగా వీళ్ళకి రవిబలం తగ్గుతుంది కనుక రవిస్థానంలో జాగ్రత్తగా రవిస్థానాన్ని బట్టనవేలుతో పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం హ్రాం మిత్రాయ నమః, ఇది రవిస్థానం. ఓం హ్రాం మిత్రాయ నమః, మనకు అరిచేతుల్లో 5 స్థానాలు ఉన్నాయి కదండి, 7 స్థానాలు ఉన్నాయి. బుధుడు, ఈ బుధస్థానం, రవిస్థానం, శనేశ్వర స్థానం, బృహస్పతి స్థానం, ఇక్కడ కుజస్థానం, ఇక్కడ శుక్రస్థానం, ఇక్కడ చంద్రస్థానం 2 అరిచేతుల్లో ఉన్నాయి. ప్రాణాయామం చేసేటప్పుడు పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం చేస్తాం. అలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చదువుకుంటూ రవిస్థానంలో బటనవేలుతో రవిస్థానాన్ని స్పృశించి మిగతా వేళ్ళు మామూలుగా ఉంటాయి. ఇలా పట్టుకుని గాలి పూర్తిగా పీల్చాలి, ఆపాలి, మళ్ళీ పూర్తిగా విడిచిపెట్టాలి, ఆపాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం చేస్తూ సూర్యభగవాన్ని స్మరించాలి. ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రాం మిత్రాయ నమః. మనసులో మీకు తెలియడం కోసం నేను పైకి చెప్తున్నాను ఈ మంత్రం. మనసులో మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం 3 చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా మే నెలలో కలిగే సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళటం మనకు ఆరోగ్యప్రదం, మానసికంగా శారీరకంగా శుభం భవతుంది.